దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి ముఖ్యంగా మరి సమయాన్ని ఇచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రి అయినటువంటి అన్నగారికి నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే అక్కగారు రిప్క అక్క, పుష్పక్క, మేరక్క, మరి అలాగే క్రీస్తరాజ్యం అక్క, చాలా మంది సిస్టర్స్. నేను ఒక ఈ కుటుంబంలో ఆదరణకర్త కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా చక్కగా స్వతంత్రంగా తిరగటానికి ప్రభువు నాకు అవకాశం దయచేశారు. మరి అలాగే ఈ మీటింగుల సందర్భంగా ఏ ఆదివారం కూడా నేను ఎక్కడికి మందిరాన్ని విడిచి వెళ్ళను. అలాంటిది నేను ఒక స్వచ్ఛమైనటువంటి ఇంట్లోకి ఈరోజు ప్రత్యేకంగా మీ మధ్యలో ఉంటాం. ఇది నాకెంతో ఆశీర్వాదకరమని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం చెబుదామా. మీరు కూడి వచ్చిన వారు అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. నేను ఈ ప్రాంతంలో నేను ఒక హోటల్లో పనిచేసుకుంటూ బ్రతికేవాడిని. అలాంటిది ప్రభు నా కుటుంబంలో ఉన్నటువంటి సాక్ష్యాన్ని చెప్తే 2 గంటలు పట్టింది కనుక 2 నిమిషాల్లో చెబుతా. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. అన్నగారు ఏమని చెప్పారంటే రక్షణ పొందితే ఏమవుతుంది, పొందపోతే ఏమవుతుంది, పొందిన వారు ఎక్కడికి వెళ్తారు, పొందని వారు ఎక్కడికి వెళ్తారు, ఇదంతా మన అందరికీ తెలిసిందే. నేను కూడా దేవుడు అన్నా, యేసుప్రభువు నమ్మినటువంటి బిడ్డలన్నా చాలా భయంకరమైనటువంటి పోరాటంతో వారిని భయంకరమైన తిట్లు తిడుతూ సేవకుని కొట్టి, ఆ సేవకుని కొట్టినటువంటి సేవకుని మరి ఇదే ఆదరణకర్త మినిస్ట్రీని నడకూతురు గ్రామం కృష్ణా జిల్లాలో ఆ సేవకుని కూడా పిలిచి పొరపాటుని ఒప్పుకొని ఒక విశ్వాసగా ఉన్నప్పుడు దాదాపు 2009లో మరి ఒక విశ్వాసగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ నడకూతురు గ్రామంలో ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి నాది పొరపాటు అయ్యింది అని, నేను ప్రభువును అంగీకరించిన తర్వాత మొట్టమొదటగా చేసిన పని అది. దేవుని నమ్ముకోవటానికి కారణం ఏంటంటే నా పాప, పెద్ద పాప చనిపోయారు, అలాగే బాబు కూడా చనిపోయారు. బాబు చనిపోయిన తర్వాత మార్తి నగర్లో మరి 3వ లైన్లో నేను అప్పుడు అద్దెకుండేవాడిని. నేను తాపీ మేస్త్రిగా పనిచేసేవాడిని. ఆ ఇంట్లో ఉన్న వాండ్రమ్మ దేవుణ్ణి నమ్ముకున్నారు. అంతకుముందు రాత్రి దర్శనం వచ్చింది బాగోదు అని నేను ఏమైనా పట్టించుకోలేదు. ఇల్లును 15 రోజులకి ఆ ఇల్లు మారదామనుకున్నాను. మారదామనుకున్నప్పుడు ఆ 15-20 రోజుల్లోనే చనిపోవటం జరిగింది. ఆ తర్వాత ఆ తల్లిగారు ప్రార్థన చేస్తే మా బాబు మళ్ళా తిరిగి బ్రతికాడు. బ్రతికిన తర్వాత మార్తినగరు ఆ తుఫాన్ నగరు 3వ లైను తిమోతి గారని ఎబ్రోన్ సంఘంలో నేను బాప్తిసం పొందాము. మా కుటుంబం అంతా 3వ వారంలోనే బాగా నలగాలంట. చాలామంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే దేవుళ్ళో బాగా నలగాలి అని, బాగా నలగాలి అని. నేను సినిమా యాక్టర్ ఒక ఆమె దేవుణ్ణి నమ్మి నేను వాళ్ళలోకి వెళ్ళి క్రీస్తుని ఎలా నమ్మించాలో నేను వాళ్ళందరిని మార్చేస్తాను, యాక్షన్ చేశాని మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయింది. గనుక నలిగేదాకా కాదు, ప్రభువును తెలుసుకునే వెంటనే ఆ రక్షణ అనే భాగ్యాన్ని పొందుకుని మన జీవితాల్లో ఆశీర్వాదంగా ఉంటారని ప్రభు పేరట 2 చేతులెత్తి మీకు నమస్కారం చేసి మరీ చెబుతున్నాను. దేవుని ఎరిగిన తర్వాత నేను 3వ వారం అంటే ఆయన క్రియ నేను కల్లారో చూసిన తర్వాత నేను ఈ లోకంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఆరాధన చేసే ఈ లోకంలో ఉన్నటువంటి వాడిని నన్ను విడిపించి నా కుటుంబము రక్షించబడిన తర్వాత ఇది 14వ సంవత్సరం ప్రభు దగ్గరికి నేను సేవకొచ్చి ఇది 8వ సంవత్సరం వస్తుంది. నేను ఆ ప్రాంతాల్లో నేను కూడా ఏంటంటే పొలం కొనుక్కొని అక్కడ మా బంధువులు ఉన్నారు కనుక అక్కడ బాగా హోదాగా ఉండొచ్చు అని వెళ్ళాను. డబ్బు తీసుకుని అన్నీ పోగొట్టుకున్నాను. చివరికి నేను చనిపోదాం అనుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడి దేవుని సేవకు ప్రభు నన్ను అభిషేకించారు.
తర్వాత అక్క వాళ్ళు నేను అక్కడ ఉన్నానన్న సంగతి తెలిసి వాళ్ళు ప్రేమతో వచ్చి చనిపోతున్న ఆ సమయంలో దేవుడు ఎలా ఉంటాడో మనకైతే ఎవరికి తెలియదు, కానీ ఆ సమయంలో వాళ్ళే దేవుళ్ళుగా నా కుటుంబాన్ని నన్ను మా పరిచర్యను కూడా వారు ఎంతో ఆదరించి దేవుని ప్రేమను బట్టి వారు మమ్మల్ని ఆదరించిన దాన్ని బట్టి మేము ఈ రోజున క్షేమంగా మా మధ్యలో ఉండటానికి ప్రభు నాకు కృప ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజమే, దేవుని సేవకులు మాట విన్నవారు ఎవడును దరిద్రుడు కాలేదు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అంటే ఒక వ్యక్తి మరణములో నుండి జీవములోకి దాటిపోవటం అనే విషయాన్ని మన అందరికీ తెలిసిందే. మరణం ఎట్లా వస్తుందో, యేసయ్య ఎలా వస్తాడో, దొంగ వల్లనే వస్తాడు. మరణం రేపు పొద్దున అవుతామో క్షణములు అయిపోతామో తెలియదండి. ఈరోజు నేను చెప్పవలసినది ఏంటంటే, నేను పోగొట్టుకున్న సంతోషాన్ని, నేను పోగొట్టుకున్న ఆస్తిని, నేను పోగొట్టుకున్నటువంటి మనశ్శాంతిని ప్రభు తిరిగి నాకు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? దేవుణ్ణి ఎరుగనంత కాలము కూడా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నేను అంగీకరించినంత కాలం కూడా డబ్బులు జేబులో ఉన్నాయి, మనశ్శాంతి లేదు. అన్ని బంధువులు స్నేహితులు అందరూ ఉన్నారు, నాకు నెమ్మది లేదు, ఆరోగ్యం అంతకంటే లేదు. రక్షణ దేనికి పొందాలి? చాలామంది ఏమంటారంటే, రక్షణ పొందితే మన కష్టాలు తీరిపోతాయి, మన దరిద్రం పోతుంది, మన ఆస్తి ఐశ్వర్యము ఘనత అన్నీ కలుగుతాయని నువ్వు నమ్మి బాప్తిస్మం తీసుకుంటున్నావా? బాప్తిస్మం దేనికి తీసుకుంటున్నావు? బాప్తిస్మం తీసుకునేటువంటి వ్యక్తి ఏ నిర్ణయంలో తీసుకోవాలంటే, ఆ నిర్ణయాన్ని పెదాల మీద నుండు ప్రజలు లేకపోతే దేవుని సేవకులు సంఘంలో కుటుంబంలో ఏదో ఘనత కోసమో ఏదో ఒక రకంగా బాప్తిస్మం తీసుకుంటే దేవుని పిల్లాడిని అయిపోతాను, చనిపోయిన మరణంలోని తప్పించబడతాను అని. చాలామంది ఏంటంటే, రక్షణ పొందాను కనుక నేను రిజర్వేషన్ చేయించుకున్నాను కనుక ఆ రిజర్వేషన్ నేను ఆ సమయానికి వెళ్ళినప్పుడు నాది నాకు ఉంటుంది కనుక నేను వెళ్ళిపోతాను అని. ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు, అమ్మగారు రక్షణ పొందిన నాన్న నువ్వు కూడా బాప్తిస్మం తీసుకోమంటే నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంకా బాధ్యతలు ఉన్నాయి, నేను ఇంటికి పెద్ద కొడుకుని నా అన్నదమ్ములకి లేకపోతే మాకుండేటువంటి దేవుళ్ళకి నేను నైవేద్యం పెట్టాలి కదా, అమ్మ వస్తుంది కదా నాన్న, నేను అలా నేను అమ్మ వెళ్ళిపోతుంది, ఆమె వెళ్ళే రాజ్యం వేరు, నీ వెళ్ళే రాజ్యం వేరు కదా అని చెప్తే పర్వాలేదు, అమ్మ వెళ్ళిపోతుంటే అమ్మ కింద కాలు పట్టుకుని నేను కూడా వెళ్ళిపోతాను అనేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి వారు మీలో ఎవరైనా ఉండే ఉంటారులేండి. అమ్మ వెళ్తుంటే అమ్మ కాలు పట్టుకుని వెళ్ళిపోతాడట ఈయన. దైతనే ఒక మాట చెప్తాను, యోహాను సువార్త 5:24 వచనంలో చక్కనటువంటి మాట యేసు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు. ఎవరైనా సహాయం చేయగలరా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని నేను నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత ఒక మనిషికి ఒక ధైర్యం వచ్చింది. ఏమి ధైర్యం వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని అందు తన పంపిన యెహోవా దేవుని నామమందు నమ్మకం వచ్చి రక్షణ పొందితే ఏ శిక్షావిధి లేదు గనక, మరణం లేదు గనక, శాపం లేదు గనక నేను దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతానని నువ్వు అనుకుంటున్నావా? ప్రాపర్టీ ఉన్నది, నాకు పేరు ఉన్నది, కీర్తి అన్ని రకాలుగా భూసంబంధమైన దాన్ని ఉన్నది గనుక
నేను దేవుడి రాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నేను ఒక మాట చెప్తాను, మీరు వినండి. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే నాకు అరగంట సమయం ఇచ్చారు అన్నగారు. నేను గవర్నమెంట్ మాట నేను వినాలి. దేవుడికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పండి. చూడండి, యాకోబు దేవుని స్వాస్థ్యమై ఉన్నాడు. యాకోబు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. యాకోబు దేవుని ప్రజలకు తండ్రిగా, యాకోబు భూలోకం అంతా తన ద్వారా ఆశీర్వదించబడటానికి తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆశీర్వదించబడ్డాడు. తనను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత తను అన్నని తన తండ్రి గారిని మోసం చేసి తన వంటి కర్రతో తన మామ దగ్గరికి లాభాను ఇంటికి వెళ్ళినప్పుడు దాదాపు 20-21 సంవత్సరం అక్కడ కొలువు చేసినప్పుడు తను వెళ్ళినది ఒక చేతికర్రతో వెళ్ళాడు. కానీ అతడు పర్వతమ్మ దగ్గరికి అవబద్ నది దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మామా నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు కూడా ఏమి లేదు, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు కర్రతో వచ్చాను, నన్ను అనేకమైన సార్లు మోసం చేద్దాం అనుకున్నావు, కానీ నా దేవుడు నన్ను రక్షించి నన్ను ఎంతగానో ఆశీర్వదించాడని ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ప్రభువు నమ్మిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బంగారము చేత భూ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి బ్యాంకు ప్రాపర్టీ కానీ భూములు కానీ భూ సంబంధమైనటువంటి వాటిలో ఎంతో పేరు ప్రతిష్టలు కలిగి ఉన్న వారమై ఉన్నాం. చాలామంది ఏమంటారంటే, దేవుడు కావాలి, భూ సంబంధమైనటిలో కూడా పేరు కావాలి. నిజమే, బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని సన్నిధిలోను ఆశీర్వదించబడ్డారు, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా పొందారు. యాకోబు నిజంగా అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాడు. ఒక కర్రతో వెళ్ళినటువంటి వ్యక్తి రెండు గుంపులుగా తిరిగి వచ్చి, తన రెండు గుంపులుగా తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థన చేయటకు దాదాపు 20 సంవత్సరాల టైం పట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కూడా, నేను అనేది ఏంటంటే, మీరు ఎప్పుడు రాత్రి పగలు ప్రార్థన చేసేవాళ్ళు కానీ ఉన్నారు, ఎందుకంటే మన యొక్క గుంటూరు పట్టణం డెవలప్మెంట్ ఏరియా కనుక అన్ని రకాలుగా కూడా ప్రార్థనలో కానీ ఆత్మీయంలో కానీ వాక్యంలో కానీ నేను సేవ చేసే చాట సేవకులను మన విశ్వాసం చూస్తే గుంటూరు పట్టణం కృష్ణా జిల్లాలో చేస్తున్నటువంటి భక్తిలో విశ్వాసులు ఒకటే, అక్కడ సేవ చేస్తున్నటువంటి 170 మంది సేవకులు ఒకటే. అంటే వారి ఇద్దరిలో కూడా సేవకుని ఎవరో విశ్వాసం ఎవరో తెలియనటువంటి గట్టి బలమైనటువంటి సేవ, లేకపోతే గట్టి బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మన రాష్ట్రం అని మన రాష్ట్రంలో మన జిల్లా గొప్ప పేరు కలిగినది. దేవుడికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్పండి. యాకోబు ఒక్క కర్రతో వెళ్ళాడు. యాకోబు ఒక్క కర్రతో వెళ్ళి రెండు గుంపులుగా చీల్చి వేడాడు. అక్కడ దేవుని కనపరుస్తూ ఉన్నాడు. చేసినటువంటి ఇచ్చినటువంటి దాంట్లో 10వ భాగాన్ని అన్నకు తీశారు, అలాగే దేవునికి కూడా 10వ భాగం తీశారు. ఆ మాటలో అన్నకిచ్చినటువంటి ఆస్తిలో అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నగారు ఒక మాట, తమ్ముడు వచ్చాడని ఎప్పుడైతే తెలిసిందో, తమ్ముడి మీద ఆలోచనలు దాదాపు ఆయన 20 సంవత్సరాలు దాటిపోయిన అన్న పగ చల్లారలేదు. ఎప్పుడు దొరుకుతాడా, యాకోబుని వేసేద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. యాకోబు మీద పగ చల్లారలేదు. యాకోబు 20 సంవత్సరాలు అయిందండి ప్రార్థన చేసి మనాడు, వ్యాపారం అనే దానితో, అలాగే అక్కడుండటువంటి గొర్రెలతో వ్యవసాయంతో తనకుండేటువంటి దానిలో అతడు ఎంతగానో బిజీ అయిపోయి ప్రార్థన చేయటం మానేశాడు. భక్తి బాగా చేస్తున్నావు, ప్రార్థన బాగా చేస్తున్నావు అంటే నువ్వు మానేయమని అర్థం కాదు. నువ్వు దర్శన భాగం లేకుంటే నీ కష్టారి జీవితంలో ప్రభువుకు చక్కగా ఇస్తున్నావంటే, నువ్వు మంచోడు అని అంటే నువ్వు చెడ్డోడు అయిపోతానికి కాదు అనేది.
ఒకసారి నేను హెచ్చరిస్తున్నటువంటి నీ వాక్యమును, దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తే, యేసు క్రీస్తు ప్రభులు వారు చెబుతున్నటువంటి మాటలు మనం విన్నాం. ఇందాడు ఒక మాట చదివాం, యెహోవా పంపించారని యేసు ప్రభుని, యేసు ప్రభులు వారు మనను ఆయన ద్వారా రక్షణ పొందితే మరణములో నుండి తప్పిపోయి జీవములోకి దాటి ఉంటామని నువ్వు నమ్మి విశ్వాసంతో బాప్తిసము తీసుకుంటే మృతులకి సజీవులకి మనం గమనించినప్పుడు తీర్పులోనికి రాక మరణములో నుండి నువ్వు నిశ్చయముగా జీవములోకి వెళ్ళిపోయావు అని. ఇక్కడ యాకోబు మీ అన్న వస్తున్నాడన్న సంగతి తెలిసినప్పుడు నువ్వు గుంపులుగా పంపించి వేసి తను దేవునికి ఒక బలిపీఠమును, ఒక స్థలాన్ని, ఆ మాట్లాడిన ఆ స్థలములో ఆ దేవుని పర్వతం మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఆదికాండం 32:25 కానించి కిందకొంట తర్వాత చదువుకోండి. నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నన్ను ఆశీర్వదిస్తే కానీ వదలంటున్నాడు. ఆశీర్వదించటానికి తనకి డబ్బు లేదా? తనకి దాసులు లేరా? పనివారు లేరా? తనకి ఎండి బంగారం లేదా? ఆయన అన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా ఒక్కసారి గమనించాలి, నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నావు, దేవుడి సన్నిధికి వచ్చి ఆశీర్వాదంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. దేవుడి సన్నిధిలో నిజమైన ఆశీర్వాదం ఏమిటి? ప్రభువు చెబుతున్న మాట ఏంటి? ఆయన పంపించిన వాడని, తన యందు నమ్మకం ఉంచి రక్షణ పొందినవాడు, మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని, నిజమైన రక్షణ వారి కుటుంబానికి వచ్చిందని దేవుడు వాక్యం చెబుతా ఉంది. జకర విషయంలో కూడా యేసు ప్రభులు వారు ఒక మాట చెబుతూ ఉన్నారు, ఇతడు కూడా అబ్రాహము కుమారుడే, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది అని. దేవునికి స్తోత్రం చెబుదాం. అతనికి డబ్బు లేదా? తనకు ప్రాపర్టీ లేదా? తనకు లేనిదేమిటి? అన్నయ్య ఉన్నాయి. అతడికి రక్షణ లేదు, అతనికి మనశ్శాంతి లేదు, అతనికి నెమ్మది లేదు. జక్కరయ్య కుటుంబం చూస్తే చిన్నాభిన్నమైపోయింది. ఎన్నో కుటుంబాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. దేవుని నమ్మినటువంటి వారు ఎందరో అనేకమైనటువంటి ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు. ఏమి తక్కువండి? 10 మందిని పిలిస్తే వస్తారు, 10 లక్షలు కావాలంటే స్పాట్లో తీస్తారు, కానీ వారి మనశ్శాంతి లేదు. వారి కుటుంబములు నిజంగా రక్షణ పొందినట్టు ఉన్నారు, కానీ రక్షణ పోగొట్టుకున్న వారుగా ఉన్నారు. ఈ రోజున యాకోబు దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించమని వారు ఏడుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటండి? నీ దగ్గరుండే ప్రాపర్టీ బ్యాంక్ బ్యాలెన్స్లో, అది కాదు ఆశీర్వాదం అంటే. యాకోబు ఏడుస్తూ ఉండి అంటున్నాడు, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా గుంపులను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, అయ్యా నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను వదలంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధికి, దేవుడి సన్నిధిలో మనం అందరం ఉన్నాం. ఆదరణకర్త మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? ఎందుకు ఇంత ప్రయాసపడాలి? ఎందుకు రాత్రి పగళ్ళు వాళ్ళు ప్రయాసంతో ఎవరికి ఏ కొదువు లేకుండా, వారికి ఏమి తక్కువైతే ఇంత చేసి ఇంత మాటలో మనం పోగొట్టుకుంటాము కదా, దేవుడి మహిమను, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము కదని ప్రతి క్షణము సంఘాన్ని హెచ్చరిస్తూ, సంఘములో ఉండే యవనస్తులు, సంఘ పెద్దలు, సంఘములో ఉండేటువంటి వారిని ప్రార్థనకి కూడాలకు ముందు నుండే దాదాపు 2-3 నెలల నుండి సిద్ధపరచుకుంటూ వస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం వచ్చిన దేవుని సేవకులు కానీ, వచ్చినటువంటి దేవుని బిడ్డలు కానీ ఎక్కడ ఏ బాధపడితే ఆశీర్వాదం పోగొట్టుకుంటామని భయముతోనండి. ఎవరో ఏదో అంటారని కాదు, నేను ఒక మాట చెబుతా వినండి. దేవుని సన్నిధిలో యాకోబు సంతతిలో ప్రయమించినటువంటి యేసోబును గురించి మనకు తెలుసు. విచిత్రమైనటువంటి వస్త్రములే కాక తండ్రి ప్రేమించాడు, అన్నదమ్ములు దేశించారు, ఐగుప్తికి అమ్మబడ్డారు. ఐగుప్తు దేశంలో తనకుండేటువంటి దాన్ని, తనకుండేటువంటి ప్రార్థనను బట్టి యేసోబుని ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత నిందలు, అవమానాలు, శ్రమల్లో పడి తన జీవితంలో, నా పని, నా దేవా
ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తావయ్యా, ఎప్పుడు నన్ను కరుణిస్తావని యేసోబు ఏడవని రోజు లేదు. ఈ రోజున మనం కూడా సంతోషము ఎప్పుడు ఉంటుందంటే మనం అనుకున్న పని అయినప్పుడు, మనకు అన్నీ కలిగినప్పుడు, అందరూ మనతో ఉన్నప్పుడు, అన్నీ మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు నిజంగా నన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాడు అంటారు. యేసోబు అంటున్నాడు, నా తండ్రి ఎదుట నా దేవుడి ఎదుట నేను తప్పు చేయుటకు ఇష్టపెట్టుకోను, నా దేవుడి ఎదుట నేను పాపము చేయనని తన యవన కాలంలో తన దేవుడి ఎదుట ఎంత చక్కగా తన జీవితాన్ని సమర్పణ చేసుకొని దేవుడు నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఆయన ఉండి నన్ను నడిపిస్తున్నాడు గనుక ఆయన ఎదుట నేను పాపము చేయనని ఓ తీర్మానం కలిగినటువంటి ఓ బలమైన సేవకుడుగా బలమైనటువంటి దేవుణ్ణి ఎరగని బైబిల్ లేని టైంలో బైబిల్ ఉన్నట్టుగా నడిచినటువంటి యేసోబును మనం ఒకసారి మర్చిపోకూడదండి. నేనేమంటానంటే వారు అన్నదమ్ములు అమ్మివేశారు, తన శ్రమతో బాధించారు, తన అమ్మివేయబడినటువంటి ఆ అమ్మబడినటువంటి అన్నదమ్ముల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ భయంకరమైనటువంటి కరువు వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదామా, మరి గట్టిగా చెబుదామా. కొన్నబట్టి దైవజనుడు కొనుక్కున్నటువంటి ఐగుప్పు దేశానికి ఆశీర్వాదం వచ్చింది. కన్న తండ్రి అన్నదమ్ములు తన స్వాస్థ్యంలో ఉన్నటువంటి దైవజనుని అమ్ముకోవటం వల్ల భయంకరమైనటువంటి కరువు వేలక కలిగితే దైవజనుడు కొనుక్కుని దైవజనుడని తెలియకుండా ఐగుప్తులు కొనుక్కున్నారు కనుక ఐగుప్తు దేశం అంతా సమృద్ధైన ఆహారం కలిగిన చప్పట్లు దేవుడు మహింపడతామా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి నువ్వు గమనించాలి, దేవుడి మాట హెచ్చరించబడుతుంది. దేవుని సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు, దేవుని సేవకుల దగ్గరికి మనం వెళుతున్నప్పుడు, దేవుని సంఘంలో మనం చేర్చబడినప్పుడు మన ప్రవర్తన అంతట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నప్పుడు, తిరిగి మనం వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలు మనం గమనించాలి. యేసోబును అమ్ముకున్నటువంటి వారు దరిద్రపు స్థితిలో పడిపోయారు, యేసోబును కొనుక్కున్నటువంటి వారు ఆశీర్వదించబడ్డారు. ఈ రెండింటిలో తేడా ఏంటి? ఒకసారి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 10:40-41 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, నీతిమంతులని నీతిమంతులు చేర్చుకున్నవాడు నీతిమంతుల ఫలము పొందును. ఏమండి? ప్రవక్తని ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ఏమండి? తాగుబోతువాడు తాగుబోతువాడు లాగా వాణ్ణి చేర్చుకుంటే, తిరుగుబోతువాడిని చేర్చుకుంటే, చెడు సావాల్సాలను మీరు చేర్చుకుంటే మీరు నరకానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా శ్రమ పడతారన్న మాటను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని సేవకుని ప్రేమించలేదు కనుక, దేవుని సేవకుని అమ్ముకున్నారు కనుక వారి కుటుంబమే కాదు కానీ తనను బట్టి మహాశ్రమను వారు అనుభవించారు. మీకు దొలికిన మీకు అందుబాటులో మీరు వెళ్తున్నటువంటి సంఘం, మీరు వెళ్ళి ఆరాధిస్తున్నటువంటి సంఘం, మీరు సంఘంలో ఎలా ఉండాలంటే దేవుని సేవకులను ప్రేమిస్తూ, దేవుని పరిచర్యను ప్రేమిస్తూ, దేవుని సంఘానికి ఏమి కావాలో ఆశీర్వాదముగా ఉన్నామని కొన్ని కాక మీరు మన జీవితం ప్రాణాత్మ శరీరాన్ని ప్రభుకి సమర్పించుకొని చక్కనటువంటి పరిచర్యలో ఉంటూ దేవుని సేవకులను దేవుడిని కూడా మనకు కలిగిన దాంట్లో సంతోషపరుస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటే మీ కుటుంబాల్లో ఎన్నడు కరువనే మాట చూడరు. చప్పట్లు కొడి దేవుని మహింపరుదామా. సంతోషంగా ఉండే వాళ్ళు అంతేనా మీ సంతోషం? కానీ మరీ గట్టిగా చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. రక్షణ పొందాం. ఏం రక్షణ పొందారండి? నీటిలో ముంచాము లేచాము. నిజమైన రక్షణ అది కాదు, డబ్బు బంగారం కాదు, మీరు సంపాదించిన ప్రాపర్టీ కాదు. నిజంగా రక్షణ కావాలని యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. యాకోబును అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను వదలరా నాయన, నేను వెళ్ళిపోతాను, తెల్లారుతుంది అంటున్నాడు. అతనికి ఏమి లేదండి, అతనికి 13 సంతానం, 4 చక్కనటువంటి పనివారు, గొర్రెలు, ఒంటెలు, కావలసినటువంటి తనకన్నీ కలిగి ఉన్నా కానీ అతడు నన్ను ఆశీర్వదించమంటున్నాడు.
మీరు ఏమైనా ఆశీర్వదించమంటున్నారు? రక్షణ పొందినటువంటి దాన్ని మనం రక్షణ నిర్లక్ష్యం చేసి రక్షణలు లెక్క చేయక దేవుణ్ణి ఎరిగానని కూడా భయభక్తులు లేక రాజకీయంలో మనం ఏముంటాం? రాజకీయంలో మొదటి మాట బండి, రాజకీయంలో మనం ఏముంటాం? వ్యాపారంలో దుర్వ్యాపారాల్లో మొదట మనం ఏముంటాం? రకరకాలంటి పోకిరి మాటలు, లోక సంబంధమైన మాటల్లో మనమేముంటాం? మనం పెద్దరకంలో మనమేముంటాం? అనేకమైన వాటిల్లో భూ సంబంధమైనలో మనమేముంటాం? కానీ దేవుడు పరిచర్యలో ముందుకు రాలేము. ఏమిటి ఒకప్పుడు నీవు, ఒక నీ జీవితం ఏమిటి, ఒకప్పుడు నీకున్న పరిస్థితి ఏమిటి? కుటుంబం చిన్న చెల్దడై నీ జీవితంలో ఏ ఆదరణ లేక నీ పిల్లలు అల్లాడుతున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి నీవు చేసినటువంటి మొక్కుబడి ప్రమాణము చనిపోయినా మర్చిపోకూడదండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. యాకోబు అన్నీ కలిగి ఉన్నా, బిడ్డలు కలిగి ఉన్నా, సమస్తమ్మ కలిగి ఉన్నా నన్ను ఆశీర్వదించమంటున్నాడు. కారణం ఏంటంటే తను అడుగుతానికి కారణం ఏంటంటే అన్న చేతులని చనిపోతాడనే భయం, అతను అన్న చేతిలో చంపబడతాడనే భయం, భార్య బిడ్డలను కుటుంబాన్ని సమస్తాన్ని చంపివేయబడితే నా తండ్రి నామంలో నేనేమి చేయలేను, ఈ ప్రమాదము నుండి, ఈ శ్రమ నుండి, ఈ ఇబ్బంది నుండి, మరణము నుండి తప్పించగలిగిన వాడు ఆయన ఒక్కడే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారని, యెహోవా దేవుడని అతని మీద ఆనుకుని ఉన్నాడు. ఈ రోజున మనిషి ఎప్పుడొస్తాడని, ప్రాణం మీదకు వచ్చినప్పుడు వస్తాడు, అయ్యో ఎప్పుడు వస్తారండి, చనిపోతాడన్నప్పుడు వస్తారు. మనిషి దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాడండి, మనిషి ఎప్పుడు వస్తాడంటే చివరి రోజులు డాక్టర్ గారు చెబితే వస్తారు. అప్పుడు వరకు మనిషి అంటాడు కదా, మా పిల్లలు నలగాలి అని, లేకపోతే మేము ఇంకా నలగాలి అని, ఇంకా మేము తెలుసుకోవాలని. దేవుడు దొంగవలి వస్తానంటున్నారు, సమయాన్ని చెప్పలేదు, రేపు వచ్చినా, నేడు వచ్చినా, ఎప్పుడు వచ్చినా తెలియదు. ఒకసారి నువ్వు గమనించాలి, నీ పిల్లలకు రక్షణ కావాలి, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి రక్షణ కావాలి. యాకోబు ఒకటే ఆలోచించాడు, తన పిల్లలకు ఆస్తినిచ్చాడు, గొడ్డునిచ్చాడు, తనకు కావలసినటువంటి సమస్తమునిచ్చాడు, కానీ ప్రాణరక్షణ ఇవ్వలేదు. మీరందరూ ఒకసారి తల్లిదండ్రులకు ఉండేటువంటి వారు, బిడ్డలు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఏమి ఆలోచించాలి అని అంటే, నా పిల్లలకు మేడ మీద మేడ కట్టి కాదు కానీ, నా పిల్లలకు కోట్ల రూపాయల ప్రాపర్టీ కాదు కానీ, నిజమైన రక్షణ నా పిల్లలకు ఇవ్వాలని కోరుకోవాలి. చప్పట్లు కూడా దేవుని మహిమ పడతామా? హల్లెలూయా. నిజమైన స్వాస్థ్యం ఏంటంటే రక్షణ. నేను అంటాను, నేను సంపాదించిన నా పిల్లలకు తన మనం నా మనవడతో అంతరించిపోతుందండి. యాకోబు ఆలోచించినది ఏంటో తెలుసా? యాకోబు తన జీవితంలో నాకుండేటువంటి ప్రాపర్టీ నా కుటుంబాన్ని రక్షించదు కానీ, నాకుండేటువంటి ప్రాపర్టీ తరతరాలు చెప్పదు కానీ, నాకుండేటువంటి గొప్ప పేరు నా కుటుంబాన్ని రక్షించదు కానీ, అది పేరు నిలబడదు కానీ, అది కాదు, నా ద్వారా భూమి మీద నేను నా సంతానం ఉన్నంతకాలం గొప్ప పేరు రావాలని ఆలోచించాడు. ఒక వ్యక్తి ఒక కుటుంబానికి సాగం చేయాలి, ఒక వ్యక్తి ఒక ఊరిని దేశాని కోసం, ఆ ఒక దేశాని కోసం సాగం చేయాలి, ఒక దేశం ప్రపంచ దేశం కోసం సాగం చేయాలి. నీ సాగపూర్తమైనటువంటి ఆ సాగమే నీ కుటుంబానికి నీకు రక్షణ. మన యొక్క దేశ సరిహద్దుల్లో ప్రాణాలు సైతం ఇచ్చి పోరాడుతున్న వాళ్ళు చేస్తున్నటువంటి సాగాను బట్టి ఈ రోజున నీవు నేను క్షేమంగా ఉంటున్నాం, ఈ రోజున ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? మన చుట్టూ ఉన్నటువంటి యెహోవా ప్రాకారములకు గోడ కట్టి ఉన్నాడు కనుక రాత్రి మగలు నిద్రపోకుండా అక్కడ ఉండేటువంటి అధికారులకు మెలకు కలగజేసి ఏ మాత్రము కూడా నశించిపోకుండా కాపాడుతూ ఉన్నాడు కనుక క్షేమంగా మనం ఉన్నాం. గమనించాలి, ఈ రోజున మనం రక్షణ పొందుతున్నటువంటి మనం మన బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి స్వాస్థ్యం ఏంటంటే, యాకోబు ఒకటి ఆలోచించాడు, సమస్తము నేను ఇచ్చినను, ఈ మూడున్నర తరాల్లో అంతరించిపోతుంది కనుక తరతరాలు అంతరించిపోయింది నా బిడ్డలకు ఇవ్వాలి. అది ఏమనగా యెహోవానే ఇవ్వగలడు, అది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే దొరికింది కనుక నేను ఆయన ద్వారానే ఆయన దగ్గరే తీసుకోవాలని చెప్పి ఆయన ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచన అండి? ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తేనే నేను వెళతాను, మీరు కూడా ఈ సభలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నన్ను ఆశీర్వదిస్తేనే ఈ స్థలము నుండి విడిచి వెళతానని ఒక తీర్మానం తీసుకోవాలి. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వాడు కూడా రక్షణ పొందిన వారు, రక్షణ పొందిన వారు కూడా. మీరు రక్షణ పొందినట్టే ఉంటున్నారు కానీ మీకు తెలియకుండానే సాతాను లోకంలో ముంచింది మిమ్మల్ని. దేవుడికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెప్పండి.
మిమ్మల్ని మీరు ఒకసారి తెలుసుకోండి, ఇది మాత్రం నా కొద్ది కానీ ఆకోబట్టినాడు, సమస్తమును నడిచిపెడతానయ్యా, తొడ ఇరిగిపోయినా తొడ గూటి మీద కొట్టితే ఆయన తొడ వాసిపోయినా దేవుడి మీద అలగలేదండి. దేవుడు తన మీద దేవుని యొక్క తన ఒక శ్రమని అంత వేదని ఎందుకు పెట్టాడంటే యాకోబు చేసిన తప్పుని ఒప్పుకునేంత వరకు తనను బాధ పెడుతూనే ఉన్నాడు. ఈరోజున నీకు నా కుటుంబాల్లో అనేకమైన కుటుంబాల్లో శ్రమ పోకపోవటం కారణం ఏంటంటే మనం పాపాన్ని అబద్ధాన్ని చేసిన తప్పును ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాం. సామెతల్లో ఉంటుంది ఒక మాట, అతిక్రమములు దాచిపెట్టేవాడు వదిలడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడును. యాకోబు నా స్వాస్థ్యం అంటున్నాడు, ఎంత గొప్ప సంగతి అండి. అబ్రహాం అయితే నా స్నేహితుడు అంటున్నాడు. అబ్రహము బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదట. ఇక్కడ మనం అన్నీ తెలిసి మనం దేవుడిని నమ్ముకుని ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. వెళ్ళవలసిన ఫంక్షన్లు మానేసి పనికిమాలి ఫంక్షన్లన్నిటికీ వెళ్తాం. మనం వెళ్ళవలసిన దానికి వెళ్లకుండా మనం ఇంటికాడ కూర్చుని చూడకూడని అన్నీ చూస్తూ ఉంటాం, చేయకూడని అన్నీ చేస్తూ ఉంటాం. తెల్ల బట్టలు వేసుకుంటాను, నీట్గా వస్తాను, చక్కనటువంటి పరిచర్య చేస్తాను, నేను ఆశీర్వదించబడ్డాను అంటాం. మణికట్టుకు గొలుసు, మెళ్ళో చేయను, మనకు చక్కనటువంటి అన్ని రకాలుగా కావాల్సిన అన్నీ వేసుకుని తిరుగుతూ ఉంటాను. నేను లేండి నా సంగతి చెబుతున్నా, దేవుడికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పండి. ఎంత బరువు ఉంటే మెళ్ళో అంత ఘనత, దేవునికి స్తోత్రం. ఎంత పోగొట్టుకుంటావో నువ్వు అంత ఆశీర్వదించబడతావు. యాకోబు మొత్తము పోగొట్టుకున్నాడు. యాకోబు మనవాడు ఎప్పుడు ప్రార్థన చేశాడో తెలుసా? దాదాపు 20 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేయలేదు. బైబిల్లో ప్రార్థన చేయని పనికి మాల్లోడు ఎవడైనా ఉన్నాడు అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరో తెలుసా? ఎవరండి? అసలు జీవితంలో ప్రార్థన చేయనటువంటి వాడు ఆదాం తర్వాత ఇంకెవడున్నాడు నాకు తెలీదు. దేవునికి స్తోత్రం చెప్పు. మరి గట్టిగా చెప్పరే, మీరు కూడా అలాగున్నారేటి? మీరు అందరూ ప్రార్థన పరులే. నిజంగా మీ ప్రార్థన మీ యొక్క నిజంగా ఆసక్తిని చూస్తే నాకు అసలు ఇక్కడే ఉండిపోవాలని నేను అక్కడ బతిమాలతో ఉంటా. వై నువ్వు మాత్రం మర్యాదగా వరుస బోర్డర్కి పోయి ఇక్కడ వద్దని నన్ను ప్రేమంగా తిట్టు పంపిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పు. మరి గట్టిగా చెప్పండి, మరి గట్టిగా చెబుదామా? యాకోబు అడుగుతూ ఉన్నాడు ఏమని? నన్ను ఆశీర్వదించమని. తనను పట్టుకొని అడుగుతూ ఉంటే నీ పేరేమి, నీ పేరేమి అంటే అప్పుడు చెబుతున్నాడు మనోడు ఏమని? యాకోబునని. నీవు యాకోబునని ఒప్పుకున్నావు కనుక ఇక మీదట నీవు ఇశ్రాయేలే కానీ యాకోబు అనవడు. నీ ద్వారా భూలోకం యాకోబు ద్వారానే ఆశీర్వదించబడతాయి అన్నాడు. దేవుడు స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? యాకోబు ఆస్తి ఏమైపోయిందో తెలీదు. యాకోబు సంపాదించిన ఆస్తి తన బిడ్డలకు ఆహారం పెట్టలేకపోయాయి. మనం సంపాదించిన దాచిపెట్టిన దాన్ని మన పిల్లలకు సంతోషం లేకపోవచ్చు. కానీ దేవుడు నామములో రక్షణ కలిగినప్పుడు, ఆ రక్షణను మనం కాపాడుకున్నప్పుడు, ఆ రక్షణలో మనం ఆశీర్వదింపబడినప్పుడు మన ఎదుట ఎవడును నిలబడలేడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కనుక అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. టైం అంటే టైమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం యాకోబు స్వాస్థ్యమై ఉన్న వారు అయి ఉన్నాం. యాకోబు దేవుని స్వాస్థ్యమైనది కనుక రక్షణను మనం ఎంత చక్కగా కాపాడుకుంటామో, డబ్బు కంటే, బంగారం కంటే, పేరు కంటే, అధికారం కంటే రక్షణను మనం గట్టిగా కాపాడుకుంటామో. ఆ తర్వాత 11 వచనాల వరకు కింద మీరు చదువుకుంటే పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను ఎలా తన నడకను నేర్పి ఎగరటం నేర్పుతూ ఉంటుందో, అలాగే దేవుడు మనలను కూడా అలాగే ఆశీర్వదిస్తూ వస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పనా? మీరైతే చెప్పండి. ఆయన తల్లి తన బాల్యములోనే తన బిడ్డనైనా మరచునేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను. పర్వతాలు అన్నీ తొలగిపోయినా నా మాట తొలగిపోదు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రభు నాకు మరి అక్క వాళ్ళందరికీ వందనాలు. మరొకసారి సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం.